దర్శకుడిగా రాణించాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అసలు ఇప్పుడు మనం కాస్తో కోస్తో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నామంటే దానికి కారణం మనకి మంచి మంచి సినిమాలు అదిరిపోయే కంటెంట్ అందిస్తున్న డైరెక్టర్లే. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మన తెలుగు స్టార్ డైరెక్టర్లు కొంతమంది ఒకవైపు స్టార్ హీరోలతో వన్ బై వన్ సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లు చేస్తూ రెండు చేతులా కోట్లు సంపాదిస్తున్నారు. అయితే వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ లిస్ట్లో ముందున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు. ఈయన ప్రెజెంట్ సైడ్ బిజినెస్ లో అందరికంటే ముందున్నారు. ఈయన సైడ్ బిజినెస్ చిన్న చిన్న సినిమాలకి మంచి మంచి కథలను అందించడం. కుమారి 21F నుంచి ఈయన రైటర్గా ఫుల్ బిజీ అయిపోయాడు. వాటితో పాటు దర్శకుడిగా కూడా ఆయన సినిమాలు ఆయన తీసుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ఉప్పెనా సినిమాకి కూడా కథ ఆయనే అందించారు. ఈయన దగ్గర ఇంకా ఎన్నో కథలున్నాయట. అయితే ప్రెజెంట్ సుకుమార్ గారు అల్లు అర్జున్తో పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాథ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక డైనమిక్ డైరెక్టర్ అయిన పూరి గారు కూడా అంతే. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు తన తమ్ముడు సాయిరాం శంకర్ కోసం కథలు రాశాడు. అలాగే కొడుకు ఆకాష్ కోసం కూడా ఒక రొమాంటిక్ కథ ఇచ్చాడు. అలా డైరెక్టర్గానే కాకుండా మంచి రచయితగా కూడా సంపాదిస్తున్నారు. ఇక పూరి గారిలో అందరికీ నచ్చే అంశం ఏంటంటే ఆయన డైలాగ్స్. మారుతి. ఇక దర్శకుడు మారుతి గారైతే ఆయనకంటూ ఒక చిన్న సైజ్ సామ్రాజ్యమే సృష్టించుకున్నారు. ఈయన దర్శకుడిగా కంటే రైటర్గానే ఎక్కువ బిజీగా ఉంటారు. ఈయన ఎన్నో సినిమాలకి కథలను అందించి బాగానే సంపాదించారు. సంపత్ నంది. రామ్ చరణ్ పుణ్యమా అంటూ రచ్చ సినిమాతో ఏమా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సంపత్ నంది కూడా పేపర్ బాయ్, గాలిపటం లాంటి కొన్ని సినిమాలకు కథలను అందించాడు. ఇక దర్శకుడిగా కూడా బిజీగానే ఉంటారు. ప్రస్తుతం సిటీమార్ సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్. పవన్ అన్నతో గబ్బర్ సింగ్ లాంటి తోపు సినిమా నిర్మించిన డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒక రైటర్గా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ఈయన మొదట సునీల్ కోసం రైటర్గా మారిపోయాడు. సునీల్ హీరోగా నటిస్తున్న వేదాంతం రాఘవయ్య అనే సినిమాకు కథ అందిస్తున్నాడు హరీష్ శంకర్. త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ సార్ గురించి చెప్పేదేముంది, ఆయన ముందు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందే రైటర్గా. స్వయంవరం సినిమాతో ఒక రైటర్గా మొదలైన ఈయన ప్రయాణం మన్మధుడు, మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు, చల్మోహన్ రంగా ఇలా ఎన్నో సినిమాలకు కథలను అందించి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైరెక్టర్ అయిన తర్వాత కూడా పవన్ తీన్ మార్ సినిమాకు డైలాగ్స్ రాశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాకి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. చందు మొండేటి. తెలుగు యంగ్ డైరెక్టర్లో ఒకరైన చందు మొండేటి కూడా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈయన కార్తికేయ, ప్రేమం లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా కూడా తన స్నేహితుడు నిఖిల్ కోసం కిరాక్ పార్టీ సినిమాకు మాటలు రాశాడు. ఇంకా కొన్ని సినిమాలకు కథలను రెడీ చేస్తున్నాడు. సుధీర్ వర్మ. నిఖిల్ హీరోగా నటించిన స్వామిరారా సినిమాతో ఒక మంచి డైరెక్టర్గా ఎంతో క్రేజ్ సంపాదించిన సుధీర్ వర్మ నిఖిల్ నటించిన ఇంకో సినిమా కిరాక్ పార్టీకి స్క్రీన్ ప్లే రాసిచ్చాడు. దాంతో దర్శకుడుగానే కాకుండా రచయితగా కూడా రాణిస్తున్నాడు. సురేందర్ రెడ్డి. తన అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకున్న దర్శకులలో సురేందర్ రెడ్డి గారు కూడా ఒకరు. సో ఆయన ఇప్పుడు తన దగ్గర శిష్యరికం చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ని దర్శకులుగా మార్చేందుకు, వాళ్లకు సహాయం చేసేందుకు ఆయనే కొన్ని కథలను తయారు చేస్తున్నారట. సో ఇక నుండి ఈయన కూడా దర్శకుడుగానే కాకుండా స్టోరీస్ ఇచ్చే దర్శకుడుగా కూడా సంపాదిస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 18 నిమిషకే హొంబాళె పేజల్లి నన్ను KGF 2 చిత్రద ఒందు బర్త్డే టీజర్ సన్నది రిలీజ్ మాడతా ఇదీవి. నోడి అదన్న ఎంజాయ్ మాడి ఆశీర్వదించండి.